2015లో 293, 2016లో 367, 2017లో 324, 2018లో 272. అంటే ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోదామా? వాళ్ళ హయాంలో 1200, మా హయాంలో పాతిక జరిగిన లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా అయిపోతా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 24 ఆలయాల మీద దాడులు జరిగినాయి అనేది విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్నటువంటి శ్రీ రాములవారి ఆలయంలో కూడా అక్కడ సీసీ కెమెరాలు 29వ తారీఖు సీసీ కెమెరాలు పెట్టవలసినటువంటి తరుణం. అంటే ముందు రోజు 28వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. స్పైసీ ప్రభుత్వ అధికారులు ఉండి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది? దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. కుట్ర కోణంలో చూస్తే ఎటువంటి రాజకీయ లబ్ధి పొందే ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ? 40 దేవాలయాలను విజయవాడ పూంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రిసార్ట్ల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో గుడులను పూంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు తీసుకుంటే ఆరోపణలు, ఆయన జైలుకి వెళ్ళినా ఏం చేసిన ఆరోపణల మీద తప్ప డైరెక్ట్ సాక్ష్యం లేదు. కానీ ఇక్కడ ఈ కేసులో సాక్షి ఉంది, సాక్షి బయటకు వచ్చాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా రాణా లోకేష్, ఏబి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం జైలుకి వెళ్తారు అంటున్నారు కేసులో. గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నూతలపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. ఒక పక్క పట్టాల పండగ, మరొక పక్క హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రతిపక్షం చేస్తున్న యాజిటేషన్స్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే జరుగుతున్న మంచి ఒక పక్క అయితే జరుగుతున్న చెడును ప్రత్యేకించి ప్రజలకు చూపించి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రతిపక్షం నిమగ్నమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హాట్ హాట్గా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. వెంకటరెడ్డి గారు, ఎలా చూడాలి? మీరేమో ఒక పెద్ద పండగ చేస్తున్నాం, ఆల్రెడీ 9 రోజులు అయిపోయింది, 15 రోజులు పండగ జరుగుతుంది, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మీద అని మీరు చెప్తుంటే, ఒక పక్క ప్రతిపక్షం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు విజయనగరం వెళ్ళడం జరిగింది రామతీర్థం దగ్గరికి, అక్కడ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, తాజాగా రాముని శిరస్సు ఎవరో ఖండించి దాన్ని అక్కడికి వేయడం, ఇదంతా నిజంగా ఎక్కడ ఏ దేవాలయాల మీద దాడి జరిగినా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలి. దీంట్లో నో డౌట్, దీంట్లో దీన్ని ఎవరు కూడా ఉపేక్షించరు. మొన్న ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ గా దీని మీద పరిశోధన చేయండి, ఎవరున్నా కూడా దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు, మరొకసారి ఇటువంటి సంఘటనలు మాత్రం జరగడానికి వీల్లేదని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రతి దాన్ని అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగిద్దా లేదంటే మనమే ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం మీద బుర్ర చల్లుదామా అనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. ఎందుకంటే మీరు చూస్తారు, మన అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు ఈ ప్రభుత్వం ఎంత త్వరగా ఇప్పటికి ఆల్రెడీ కొత్త రథం కూడా ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు, కొత్త రథాన్ని తయారు చేసేటం అంటే త్వరితగతిన అక్కడ మళ్ళీ ఇంకో రథాన్ని తీసుకురావటం, దాని మీద పూర్తిగా లోతైన విచారణ జరగాలనే ఆలోచనతో సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అన్ని మీరు చూశారు, మొన్న 30వ తారీఖున విజయనగరంలో ఇళ్ల పట్టాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి తరుణం, 29వ తారీఖున అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఆదేశించిన విధంగా ప్రతి గుడిలో అంటే ప్రతి దేవాలయాలకి సీసీ కెమెరాలు అమర్చమని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశించారో దానిలో ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్నటువంటి శ్రీ రాములవారి ఆలయంలో కూడా అక్కడ సీసీ కెమెరాలను 29వ తారీఖు సీసీ కెమెరాలు పెట్టవలసినటువంటి తరుణం. అంటే ముందు రోజు 28వ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది, ఒక కుట్ర కోణం అనేది బహిర్గతంగా కనపడతా ఉంది. 28వ తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆ కొండ మీదకి వెళ్ళారనేది కూడా ఇప్పుడు కొంత ప్రాథమిక విచారణలో ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినటువంటిది ప్రాథమిక విచారణలో అక్కడ తేలింది. ఏదైతే పోలీస్ యంత్రాంగం ప్రాథమిక విచారణ చేసినప్పుడు అంటే ఒక మతపరమైన రాజకీయ కల్లోలం సృష్టించాలి, ఇక్కడ ఒక మతానికి ఇంకో మతానికి గొడవలు పెట్టాలి, ఒక మతానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తుందనేటటువంటి ఆలోచన తీసుకెళ్లాలి అనే
వెంకటరెడ్డి గారు ఒకటి ఒక విషయం వెంకటరెడ్డి గారు రాజకీయంగా ఆరోపణలు విమర్శలు చేసుకోవడం అనేది అధికార ప్రతిపక్షాల కామనే కానీ ఇక్కడ హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఆలయాల మీద జరుగుతున్న దాడులు ప్రత్యేకంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 24 రకాల దాడులు 24 ఆలయాల మీద దాడులు జరిగినాయి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏ డేట్ లో ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది దీన్ని కూడా ఇంకా ప్రతిపక్షం చేసిందో ఎవరో చేశారు అన్నట్టుగానే చూడాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో హిందువులు ఉండరు అనడానికి ఉండదు తెలుగుదేశం పార్టీలో అన్ని మతాల పార్టీ వాళ్ళు ఉంటారు మీ పార్టీలోనూ అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఎందుకు ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకు వాళ్ళని పట్టుకోవడంలో ఇంకా వైఫల్యం చెందుతుంది మీ ప్రభుత్వం సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి 2014 నుంచి మన ఏదైతే 2018 ఎండింగ్ దాకా చూసుకుంటే 2015లో 293 2016లో 367 2017లో 324 2018లో 272 అంటే నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ప్రార్థనా మందిరాల్లో చోటు చేసుకున్నటువంటి నేరాల సంఖ్య అంటే నాలుగేళ్లలో 1256 ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో జరిగింది ప్రార్థనా మందిరాల్లో అంటే ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోదామా వెంకటరెడ్డి గారు ఇలా లెక్కలు చెప్పుకుంటూ పోదామా వాళ్ళ హయాంలో 1200 మా హయాంలో పాతిక జరిగిన లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అయిపోతా అంటే కాదు కదా సార్ ఈ దాడులు జరగటాన్ని ఎవరైనా కూడా తీవ్రంగా ఖండిస్తారు దీంట్లో నో డౌట్ నేను స్టార్టింగ్ లో చెప్పా కాకపోతే అక్కడ ఏమీ జరగలేదు మీ హయాంలో మొత్తం జరుగుతుంది తీసుకురావడం అనేది ఒక దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కఠినంగా ఇటువంటి వాళ్ళని శిక్షించాలన్నారు మేము అధికారంలోకి వచ్చినాక జరిగినటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి 33 ఆలయాల్లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి 27 కేసుల్లో నిందితుల్ని 130 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అరెస్ట్ చేసి అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినాయో ఆ జరిగిన దగ్గర అక్కడ పునరుద్ధరించడానికి కార్యక్రమం అంతర్వేదంలో రథం కాలిపోయిన తర్వాత ఎమ్మెల్యే అక్కడ ఈవో సస్పెండ్ చేయడం కోటి రూపాయలు అక్కడ డబ్బులు ఇవ్వటం సిబిఐ విచారణకు ఆదేశించడం దానికి సంబంధించి రథాన్ని కొత్త రథాన్ని నిర్మించడం ఇవన్నీ చేస్తాం మీ ఆయామంలో చంద్రబాబు నాయుడు గారి ఆయామంలో గుళ్ళుని సాక్షాత్తు విజయవాడలో గుళ్ళును కూల్చి అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి వేయికాల మండపాన్ని కూల్చి విజయవాడలో దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజను చేయించి అదేవిధంగా అర్చకం సంబంధించినటువంటి వంశ పారంపర్య హక్కుల్ని కాలరాసి ఈ రోజు మీరు హిందూ మతం గురించి దేవాలయాల గురించి మాట్లాడుతుంటే విడ్డూరం కాలేదా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అంటే విజయవాడ విజయవాడ దుర్గ గుడిలో వెండి విగ్రహాలు చోరీ అయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయవు అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు అంతకు ముందు నుంచే సీసీ కెమెరాలు పనిచేయవు ఇప్పుడు రామ తీర్థంలో జరిగిన దానికి ముందు రోజు నుంచి సీసీ కెమెరాలు లేనప్పుడే ఈ వివాదం జరిగింది ఈ దాడి జరిగింది అనేది అంటే మీరన్నట్టు కుట్రే జరిగిందని అనుకుందాం ఎవరో వాంటెడ్లే చేస్తున్నారనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎందుకు వాళ్ళని ఇంకా పట్టుకోలేకపోతుంది ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా వైసీ ప్రభుత్వ అధికారులు ఉండి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతుంది సార్ ఇది 28వ తారీఖున జరిగింది 29వ తారీఖు ప్రభుత్వం దృష్టికి వచ్చింది అక్కడ ఆల్రెడీ 29 మందిని ఆల్రెడీ అనుమానితులుగా విచారించడం జరుగుతా ఉంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు దాని వెనక ఏం కుట్ర కోణం ఉందనేది ఈ రోజు ప్రభుత్వం బహిర్గతం చేసింది జరిగినప్పట్లే మేమేదో వాళ్ళ మీద బురద్దలేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మేమేదో బురద్దలేటటువంటి కార్యక్రమం ఎప్పుడు ఈ ప్రభుత్వం చేయదు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు అక్కడ ఎవరు ఉన్నా కూడా అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా కావాలని చేసిందా లేదంటే ఎందుకు జరిగింది ముందు రోజు ఎందుకు జరిగింది తీసుకెళ్లి అక్కడ ఎందుకు వేశారు ఆ ఆలయానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు గా ఎవరు వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఈ రోజు నమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ రోజు ఆ ఆలయానికి సంబంధించి ఏదైతే రామతీర్థం ఆలయానికి సంబంధించి ఆయన ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు ఆ బోర్డుకి ట్రస్టీగా ఉన్నారు ఆయన దానికి ఉన్నప్పుడు ఆయన ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ రోజు వెళ్ళి అక్కడికి రాజకీయం చేయడానికి ఏ నాయకుడు ప్రయత్నిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇన్సిడెంట్లు జరిగితే ఎక్కడ వెళ్ళకుండా ఈ రోజు అక్కడికి వెళ్ళి ఒక పథపరమైన ఇష్యూని పెద్ద హైలైట్ చేసేసి ఇంకా దాన్ని ఒకదానికి ఒకదానికి గొడవ పెట్టేటటువంటి కార్యక్రమం ఎలా చేస్తా ఉన్నాడు రచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలను ఎలా చేస్తా ఉన్నారని మీరు చూస్తా ఉన్నారు దేవాలయాల మీద కానీ ఏ ప్రార్థనా మందిరాల మీద కానీ ఎక్కడ దాడి జరిగినా తీవ్రంగా పరిగణిస్తా ఉంది ఈ ప్రభుత్వం దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది కానీ మీరు దాన్ని రాజకీయం చేస్తూ రాజకీయ పార్టీలు అంటే రాజకీయం చేయాలి కాబట్టి ఒక మతపరమైన ఇష్యూని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద రుద్దాలు చేసేటటువంటి కార్యక్రమం అయితే మీ అధికారంలో హిందూ ఆలయాలకు రక్షణ కరువైందా స్ట్రైట్ గా చెప్పండి సార్ మేము వచ్చిన తర్వాతే అంతకుముందు హిందూ దేవాలయాలకు సంబంధించి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ వ్యవస్థలు రాకపోతే మేము సీసీ కెమెరాల వ్యవస్థల్ని పెట్టి సీసీ కెమెరాలతో పటిష్టంగా ఉండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అది ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద
ప్రధాన ఆలయాలు గతంలోనే ఉన్నాయి కదా సార్ సీసీ కెమెరాలు ఒకప్పుడు తాంత్రిక పూజలు జరిగిన విజయవాడలోని బయటికి ఎలా వచ్చింది సీసీ కెమెరాలు ఉండబట్టే కదా వచ్చింది 20% ఆలయాలు కూడా సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితి గడిచిన ప్రభుత్వం వల్ల ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క ఆలయానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేటటువంటి వ్యవస్థను ఉద్రేకొని ఈ రోజు సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘాని ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన తర్వాత దానికి బాధ్యులు ఎవరు, ఇంకొక ఇన్సిడెంట్ జరగకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కట్టంగానే వ్యవహరిస్తా ఉంది. ఆ విషయంలో రాజకీయం చేస్తా అంటే ప్రతి దానికి రాజకీయం చేసి నేనేదో ఒక ఉద్ధరించేస్తాను, నేనున్నప్పుడు అసలు ఏమీ జరగలేదు, మొత్తం ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉందంటే నేను ఇందా చెప్పాను మీకు 1256 ఇన్సిడెంట్లు జరిగినాయి. మీరు సాక్షాత్తు గుళ్ళు పూల్చారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళందరూ 40 దేవాలయాలను విజయవాడ పూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రిసార్ట్ల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో గుడిని పూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? బూట్లు వేసుకొని పూజలు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? విజయవాడలో 437 కోట్ల రూపాయలు విలువైన 14 ఎకరాల దుర్గమ్మ గుడి భూముల్ని సిద్ధార్థ విద్యాసంస్థ 21 లక్షలకి కట్టబెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? సదావర్తి ఆలయాల భూములని అప్పనంగా కాజేసే ప్రక్రియ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? రాష్ట్ర మీకు దీనికి తిరుమలలో 1000 కాల మండపానికి కూల్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడలేదు. మీరు అందరూ అప్పుడు ఎందుకు మాత్రం ఉద్ధరించేవాళ్ళు అప్పుడు ఆ రోజేమో, ఈ రోజు ఇది అయిపోయారా? గోదావరి పుష్కరాల్లో 29 మంది పట్టణం పెట్టుకుంటే ఎందుకు మాట్లాడలేదండి మీరు అందరూ? సో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగితే మీరు మాట్లాడకుండా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా జరిగిందని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్ గా మనం కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోండి, ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రక్రియలో భాగంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలని వెళ్ళనీయకుండా ప్రజల్లో డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం వన్ బై వన్ చేసుకుంటా ఒక కుట్రలో భాగంగా చేస్తా ఉన్నారు. కాబట్టి మొన్న 28వ తారీఖు ఇక్కడ ఏదైతే రామతీర్థంలో జరిగింది ఇన్సిడెంట్, ఎందుకంటే 29 సీసీ కెమెరాలు పెడతారు కాబట్టి 29 కానీ ఇన్సిడెంట్ చేస్తే ఆ సీసీ కెమెరాలు దొంగలు దొరుకుతారు కాబట్టి చేయడానికి చేసిన వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి 28వ తారీఖు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వస్తున్నారు కాబట్టి 28వ తారీఖు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం 29 సీసీ కెమెరాలు పెట్టే ముందు రోజే జరగడానికి ఎవరు దీనికి ఉన్నారు అనేది స్పష్టంగా ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాత్ర అనేది అర్థమైపోతా ఉంది. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆలయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంకేదైనా ప్రార్థనా మందిరాల విషయాల్లో కావచ్చు, ఏ మతపరమైన విషయాల్లో కావచ్చు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక్కడైతే ఎవరిని ఉపేక్షించే పని లేదు. మొన్న అంతర్వేదిలో జరిగినప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసాం, వాళ్ళ ఈవోని సస్పెండ్ చేసాం, ఇంత రకాలుగా చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే ఇన్నాళ్ళు నిద్రపోయి ఈ రోజు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఈయనేదో అక్కడ ఇది చేస్తున్నట్టుగా ఈయనేదో ఒక ఉద్ధరించేవాడల్లే ఈ రోజు చేయాల్సినటువంటి అవసరం ఏంటండి? బూట్లు వేసుకొని పూజలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆలయాలకు వెళ్ళి నేను ఆలయాలను పరిరక్షిస్తానంటే ఇది రాజకీయంగా ఇంకేమంటారు చెప్పని అడుగుతాను. రెండు రెండు పాయింట్లు ఇక్కడ వెంకటరెడ్డి గారు. ఒకటి, మీరు అన్నట్టు కుట్ర జరిగింది అని అనుకుందాం, ఇది మతం అనేది చాలా సున్నితమైన అంశం, అది మీకు తెలుసు, మీ పార్టీకి తెలుసు, కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. రెండోది, మీరు అన్నట్టు కుట్ర కోణంలో చూస్తే ఎటువంటి రాజకీయ లబ్ధి పొందే ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని మీరు అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేసింది ఎవరు, ఆ రాజకీయ లబ్ధి పొందింది ఎవరు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకొని ఏ విధంగా రాజకీయాలు చేశారు, ప్రతి వ్యవస్థలో వాళ్ళ మనుషులు పెట్టుకొని ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి అక్కడ కుట్రలు పడటానికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలుగా ఎలా ప్రయత్నించారు, ఎలా కొన్ని చోట్ల సక్సెస్ అయ్యారో వీళ్ళందరూ గమనించారు. పిల్లనిచ్చినటువంటి సొంత మామకి వెన్నుపోటు వచ్చి ఆ పార్టీని లాక్కొని నిశ్చిక్కుగా మళ్ళీ ఆయనకి ఆయన విగ్రహాలకి ఈ రోజు దండలేయటం, ఆయన విగ్రహాలనే ఓపెన్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి హిందూ మతాలకు సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రజలను దగ్గర చేయడం కానీ లేదంటే హిందూ దేవులకు సంబంధించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసి మళ్ళీ నిశ్చిగ్గుగా అక్కడికే వెళ్ళి ఏ విధంగా డ్రామాలు ఆడతాడు అనేది ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఒక ఒక కుట్ర, ఒక కమ్మనైన కుట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. మీడియాని మేనేజ్ చేస్తూ మీడియాలో వాళ్ళ మనుషులు పెట్టుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కథనాలు రప్పించడం, అదే విధంగా న్యాయ వ్యవస్థలో కొంతమంది న్యాయమూర్తులను పెట్టుకొని ఏ విధంగా తీర్పుల్లో ప్రభావితం చేయించారో మీరు చూశారు. అలానే ఈరోజు
రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాళ్ళని వేరే పార్టీలోకి పంపించి అక్కడ మేనేజ్ చేసేటటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీలోకి నలుగురు రాష్ట్ర సభ్యులు పంపించేశారని మీరు చూశారు. అలానే ఈరోజు చూస్తామంటే ఒక ఒక మతాన్ని మొన్న మొన్నదాకా మీరు చూస్తే దళితుల మీద దాడులు అనేది జరుగుతా ఉన్నది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకెళ్లాలని ఒక విశ్వ ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడ ఏ విషయం జరిగినా ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి గొడవలు జరిగినా అన్నదమ్ముల మధ్య ఏదైనా వ్యక్తిగత తగాదాలు జరిగినా దాన్ని పార్టీని ఆపాదించేటటువంటి కార్యక్రమం ఒక ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగితే దాన్ని కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి చేయించాలని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఈ ఎల్లో మనుషులు వీళ్ళందరూ తెరలేపుతా ఉన్నారు. కానీ దీన్ని ప్రజలు తిప్పుకొడతా ఉన్నారు ఎప్పటికప్పుడు డైవర్షన్ జరుగుతుంది అనుకోవచ్చా? రాజకీయంగా డైవర్ట్ చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని, అందులో టీడీపీ సక్సెస్ అవుతుంది వైసీపీ వైఫల్యం చెందుతుంది అని అనుకోవచ్చా? ఒక పక్క మీరే చెప్తున్నారు ఇళ్ల పట్టాల పండగ చేసుకుంటున్నాం, ఊళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, లాస్ట్ టైం డిబేట్లో కూడా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు అంత దీని మీదే ఫోకస్, ఓకే అది ఎల్లో మీడియా కానివ్వండి ఇంకొకటి కానివ్వండి, ఎప్పుడైతే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారో, ఎప్పుడైతే ఈ మత వివాదం హిందూ సాంప్రదాయాలకి పరిరక్షణ లేదు అనే వివాదం రాజకీయం వైపు టర్న్ తీసుకుందో, ప్రభుత్వం చేస్తున్న ఈ అతి పెద్ద పండగ ఏదైతే ఉందో దాన్ని కనుమరుగు చేసే కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? దానికి తెరలేపారు సార్, దానికి తెరలేపి ఇప్పుడు మీకు సహజంగా టీవీ ఛానల్స్ లో కూడా మీరు చూడండి ఏదన్నా క్రైమ్ కి సంబంధించి కానీ ఏదన్నా ఉంటే టీఆర్పీ రేటింగ్లు విపరీతంగా పెరుగుతా ఉంటాయి, చూపిస్తా ఉంటాయి. అదే లేదండి ఒక సేవా కార్యక్రమం ఒక 100 మందికి బ్లడ్ డొనేషన్ చేశారని అంటే దాన్ని ఎవరు చూడరు అక్కడ మళ్ళీ. అట్లానే ఇప్పుడు ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్న కార్యక్రమాన్ని కింద ఒక పండగ వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కావచ్చు పట్టణ వాతావరణంలో కావచ్చు ఈరోజు ఒక పండగ వాతావరణం మొన్న 25వ తారీఖు వైకుంఠ ఏకాదశి మొదలుకొని 15 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం దాదాపుగా ఇప్పుడు 9 రోజులు అయిపోయినటువంటిది. ఈ కార్యక్రమాన్ని ఏదో విధంగా అక్కడ డైవర్ట్ చేయాలి, దీన్ని ఆ మీడియా ని కూడా డైవర్ట్ చేసేసి ఫోకస్ అంతా వేరే మీద పెట్టాలి. ఎందుకంటే నిన్నగా మనం చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసుల్లో ఈడీ విచారణకు సంబంధించి ముత్తయ్య గారి విషయం బయటకు వచ్చినప్పుడు విషయం కావచ్చు, ఇంకా మిగిలిన అంశాల్లో కావచ్చు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పార్టీలో మనుషులే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకున్నటువంటి తీరుని ఎత్తగొట్ట తిప్పికొట్టి కొంచెం ఈ ప్రభుత్వమే డైవర్ట్, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక కార్యక్రమాన్ని అంతగా చేసి ప్రభుత్వమే డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏదో తగ్గిపోతుందనే కుట్ర తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది ఇప్పుడు కాదండి, మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే నా దగ్గర అంతకు ముందు కూడా ఒక కొంత ఇష్టం ఉంది, నేను చదువుతా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ విధంగా ఈ కార్యక్రమాలకు తెరలేపుతాడంటానికి మీరు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఆ రోజు అంతకు ముందు ఏదైతే ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించి ఒక టెంపుల్ ఇష్యూని తీసుకొని వచ్చి ఏదైతే నవంబర్ 14, 2019 గుంటూరు దుర్గ గుడి ధ్వంసం అంటే సోషల్ మీడియాలో రచ్చ చేయించేసి ఆ రోజు ఎందుకంటే జగన్ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించేలా మనబడికి సంబంధించి నాడు నేడు కార్యక్రమాన్ని ఆ రోజు అక్కడ శ్రీకారం చుడితే అదే రోజుని సోషల్ మీడియాలో ఈ రకమైన చర్చ తీసుకొని వచ్చారు. పిఠాపురం ఆంజనేయస్వామి గుడిలో 23 విగ్రహాలు ధ్వంసం అంటూ జనవరి 21, 2020 ఇదే ఇష్యూ తీసుకొని వచ్చారు. దీనికి సరిగ్గా వారం ముందే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ కార్యక్రమం తీసుకొని వస్తే నెక్స్ట్ దీన్ని డైవర్ట్ చేయడానికి ఇదే విధంగా చేశారు. వేణుగోపాల రొబ్బిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం అని చెప్పి ఒక ఇష్యూని వాళ్ళు బయటకు తీసుకొని వచ్చారు. దాన్ని చూస్తే ఆ రోజు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దిశ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించినటువంటి కార్యక్రమం అక్కడ వాళ్ళు కూడా చెప్పారు అమ్మవారి గుడి ముక్క ద్వారా ధ్వంసం అయిపోయింది, నెల్లూరులో రథం కాలిపోయిందని. అంటే ఒక పక్క కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ కార్యక్రమం వస్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒకటైతే మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను శేఖర్ గారు, దేవాలయాలకు సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల అంటే ఒక 7-8 చోట్ల ఇన్సిడెంట్ జరిగినటువంటి మాత్రం వాస్తవం. దీనైతే ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సినటువంటి ఎందుకంటే కనపడుతున్నటువంటి ఫ్యాక్ట్. కానీ అంతర్వేదిలో కావచ్చు లేదంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక చోట సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ రోజు ఇక్కడ ఏదైతే విజయనగరానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇది జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవటం, దానికి సంబంధించి ఎవరున్నారో వాళ్ళన్నటువంటిని వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళు ఎవరు దోషులు కూడా తీసేటటువంటి ప్రక్రియ, ఇదన్నిటి మేము శ్రీకారం చుట్టాం. దీన్ని ఎక్కడ కూడా ఎవరు ఉపేక్షించలేదు ఎందుకంటే ఇంకో ఇన్సిడెంట్ జరగకూడదు. ఇది ఇది అలవాటుగా మారితే ఇదే కుట్రదారులు ఇదే ఎవరైతే ఇటువంటి చేసేటటువంటి వీళ్ళు ఇంకా పెంచిపెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఒక మత కలహాలు కూడా సృష్టించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం అనేది చాలా సీరియస్ గా ఉంది. దానికి సంబంధించి సీరియస్ గా ఉంది, ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఖచ్చితంగా వాళ్ళందరి మనోభావాలను గౌరవిస్తూ మన అంతర్వేదన జరిగినప్పుడు కూడా చూసారు మీరు అమ్మట్నే విత్ ఇన్ 2-3 మంత్స్ లోనే మేము అక్కడ
ఏదైతే కొత్త రథాన్ని తీసుకొని వచ్చినటువంటి మీరు కూడా చూసుంటారు. అంటే దాన్ని స్పష్టంగా ఇప్పుడు నిన్న అప్పుడు ఆలయం జరిగింది ఎమ్మండి, దానికి సంబంధించి ఏం చేయాలి ప్రభుత్వం? మళ్ళీ కొత్త విగ్రహం పునఃప్రతిష్ఠ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇంకా సీసీ కెమెరాలు పటిష్టంగా ఇంకేదైనా సెక్యూరిటీ పరంగా ఇవన్నీ తీసుకుంటా ఉన్నాం. ఒకటి ఆలయాలు అన్నింటిలో కానీ ఒకవేళ మనం అన్నట్టుగా పోలీసుల్ని వీళ్ళందరినీ పెట్టి చేయాలని అంటే అది పాజిబుల్ అయ్యేటటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా మీరు చూస్తా ఉంటే 30,000 ఆలయాలకు పైగా ఉన్నటువంటి పరిస్థితి, అలానే చర్చిలు ఒక 15,000 ఉన్నటువంటిది, మసీదులు ఒక 5,000 ఉన్నటువంటిది, దాదాపుగా అన్ని 50,000 పైగా ఉన్నటువంటిది. రోజు కానీ ఒక మూడు మూడు షిఫ్ట్లుగా పోలీసులు కానీ అక్కడ మనం నిఘా పెట్టాలంటే దాదాపుగా 150,000 పోలీసులు ఇక్కడే అయ్యేటటువంటి పరిస్థితి డ్యూటీలు. సో ఏంటంటే అలా కాకుండా సీసీ కెమెరాలు ఇంకా పటిష్టంగా ఏదన్నా ప్రైవేట్ కి సంబంధించినటువంటి వాళ్ళ ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఇంకేమన్నా సెక్యూరిటీని పెట్టుకొని ఇంకే విధంగా చేసుకునేదా, ప్రభుత్వం దానికి సంబంధించి ప్రతి ప్రోత్సాహకాలు అందించేటటువంటిదా, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నా. కాకపోతే ఇక్కడ దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి ఒక ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ఒక కుట్ర క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేయడం మాత్రం నిజంగా కూడా చాలా దారుణం. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ అంశం, మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ మనం మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా సంయమంతో ఉండాలి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మనం రెచ్చగొట్టే విధంగా కాకుండా అక్కడ ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి సాల్వ్ చేసే విధంగా ఉండాలి తప్ప, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ పెద్ద క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇంకా రెచ్చగొట్టేటటువంటి చేసి ఆ ప్రాంతంలో ఇంకా గొడవలు సృష్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేదో మతాల మధ్య కానీ మొదటి నుంచి వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సంప్రదాయ వ్యతిరేకి అనే ముద్ర వేయడంలో ఫస్ట్ నుంచి కూడా అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షం ఆ ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉంది. మొన్న మధ్యన తిరుమలలో డిక్లరేషన్ సంబంధించి తాజాగా కోర్టు కూడా చెప్పింది ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అనేది, ఆ తర్వాత మొన్నే తీర్పు చెప్పింది. కానీ ఆ ప్రయత్నం అయితే కంటిన్యూ అవుతానే ఉంది. ఒక పక్క దాడులు కూడా కంటిన్యూ అవుతానే ఉన్నాయి, దాడులు కూడా ఎక్కడ ఆగట్లేదు. ఆలయాల మీద ఎక్కడో చోట ఏదో విగ్రహం ధ్వంసం, ఎక్కడో చోట ఏదో ఆలయం మీద దాడి జరుగుతూనే ఉంది. మీరు చెప్పిన సీసీ కెమెరాలు లేవనో రీజన్స్ అయితే ఉన్నాయి, కుట్ర అయితే జరుగుతుంది. కానీ ఆ దాడులు ఎప్పుడు ఆగుతాయి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంకా హిందూ ఆలయాల మీద దాడులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయా? సార్ ఇక్కడ మీరు గమనించాల్సిన శేఖర్ గారు, ఇప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ లేవు, అక్కడ అన్నింటినీ సీసీ కెమెరాల్లో ఫిట్ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంది. ఒకరోజు కాదు కదా, దాన్ని చేస్తా ఉంది ప్రభుత్వం. చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడైతే లేదో అక్కడ ఒక పని కట్టుకొని ఒక కుట్ర కోణంలో వెళ్తా ఉన్నారు. ఈ రోజు నేను చూడగా అడుగుతా ఉన్నా, మీరే ఒక ఆలయ ట్రస్ట్ బోర్డుగా ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉండదా? మీకు సంబంధించినటువంటి ఆలయంలో మీకు సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి టెంపుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలా మీరు ప్రభుత్వం మీద ఆపాదిస్తారు? మీకోసం నేను అడుగుతా ఉన్నా. ఇదే అశోక్ గణపతి నాకు రామతీర్థం టెంపుల్ కు సంబంధించి ట్రస్టీగా ఉన్నాడు, అంటే అతను బాధ్యత లేదా? అతను ఆ దేవాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆ చైర్మన్ కి లేదా? ఒక ఇన్సిడెంట్ అనేది ఎవరవుతున్నారు, ఎవరిపోతున్నారు? కేంద్ర మంత్రిగా చేశాడు, సిగ్గు లేదు మళ్ళీ మాట్లాడడానికి ఈ తెలుగుదేశం వాళ్ళకి. ఒక నువ్వు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు సీసీ కెమెరా రావట్లేదు అనుకుంటూ, ఒక కేంద్ర మంత్రిగా మీరు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎందుకు మీరు చేయలేదు? అక్కడ చేయకుండా ఈరోజు మీకు సంబంధించినటువంటి మనుషులు వెళ్ళారని చెప్పి ఈరోజు వస్తా ఉంటే బయటికి, దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేయటం కోసం ఎక్కడ మీ అన్ని ఈరోజు బయటకు వచ్చి మీ మన చేతులుంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. కాబట్టి ముందే ప్రభుత్వం మీద ఎలివేషన్ తీసుకుని వచ్చి ప్రభుత్వమే చేయించిందని ఒక కుట్ర కోణం తీసుకెళ్లాలని చూస్తా ఉన్నారు. సో మీరు అన్నారు హిందూ మతానికి సంబంధించి హిందూ మత మనోభావాలను గౌరవించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలకి చెప్పులు లేకుండా కాలినడకన వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు లాగా బూట్లు వేసుకొని పూజలు చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరునామం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో తిరుమలలో శ్రీవారి పట్టువస్త్రాలు పంపించారు. అదే విధంగా అంతకుముందు ఏదైతే పుణ్యనదుల్లో స్నానాలు అర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలను విశ్వసిస్తారు, అన్ని మతాలను గౌరవిస్తారు. మా మేము ఈరోజు అర్చకుల పట్ల కానీ లేదంటే బ్రాహ్మణుల పట్ల కానీ ఈరోజు మాకు అత్యంత గౌరవం ఉంది కాబట్టి వాళ్ళకు ఒక సముచిత స్థానం కల్పిస్తా ఉన్నాం. అది రాజకీయ పరంగా కావచ్చు లేదంటే ఆలయాల విషయంలో కావచ్చు, ఇంకా అన్ని విషయాల్లో కూడా. సో ఇవన్నీ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధులను ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం బ్రాహ్మణులు ఈరోజు సొంత వారిలాగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలోకి హిందూ మతానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున 2019 ఎన్నికల్లో పడ్డాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ఆ ఓట్లు డైవర్ట్ చేయాలి, ఆ ఓట్లు డైవర్ట్ చేసి కొంత సక్షణాబ్దాన్ని మన వైపు తిప్పుకోవాలి. అందుకని ఇదిగో ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళే ఒకటి సృష్టించేసి దీన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసేసి ఒక కుట్ర కోణాన్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
దీన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఆ ప్రాంత ప్రజలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా సమయంగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు విజయనగరంలో కావచ్చు, ఇంకో మన అంతర్గతంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ వాస్తవాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ సమయంతో ఉన్నారు. ఎక్కడ ఆ ప్రాంత ప్రజలు రచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయాలి. కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదంటే ఆ జనసేనకు సంబంధించిన వాళ్ళు, ఆ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి వెళ్ళి వీళ్ళు నా లోకల్ పర్సన్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రచ్చగొట్టేటటువంటి కార్యక్రమం, అక్కడ ఒక పెద్ద ఈ శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అల్లర్లు సృష్టించేటటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు. స్థానికులు ఎక్కడ చేయట్లేదు. చేస్తున్న ఎవరు? హైదరాబాద్ లో మొత్తంగా జూమ్ లో సరదాగా ఎంజాయ్మెంట్ లు మీటింగ్ లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్లైట్ లో విశాఖపట్నం వెళ్ళిపోయాడు. మరి ఎల్జీ పార్లమెంట్ లో ఇన్సిడెంట్ జరిగితే పోలా, రమేష్ హాస్పిటల్ లో ఇన్సిడెంట్ జరిగితే పోలా, మన నివాన్ తుఫాన్ వస్తే పోలా, ఎక్కడ పోలా? ఈరోజు ఏంటంటే ఇదిగో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఈ మతానికి పరమైనటువంటి దీన్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసేస్తే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఓట్లు మనం ఏమైనా లాగొచ్చేమో ప్రక్రియ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఊహల్లో జరుగుతాయేమో కానీ రియాలిటీలో జరగవు. మేము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తా ఉన్నాం. హిందూ మతం అంటే అత్యంత విశ్వాసం ఉంది. ఈరోజు ఒక హిందూ భక్తుడిగా, ఒక హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే అత్యంత గౌరవంగా, అత్యంత భక్తిభావంతో హిందూ మతం అంటే ఉంటారు. ఆయన తిరుమల ప్రసాదం తినేటప్పుడు కూడా ఇంకా మనమన్న హిందూ మతంలో ఉండి ఎవరన్నా పెడితే ప్రసాదం చెప్పులు వేసుకొని అక్కడ రోడ్ల మీద ఉన్నప్పుడు తినేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు కానీ షూలు కానీ అట్లా వేసుకొని కూడా ప్రసాదం చాలా నిష్ఠగా పాటిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, ఇందాక మొత్తయ్య గారు అంశం మాత్రం చర్య రైట్ ఇందాక చెప్పారు, ఓటుకు కోట్లకు సంబంధించి మొత్తయ్య గారు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది, ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు అనేది ఆయన ఇచ్చిన వాంగ్మూలం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు అందరూ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళడం అంటే దాని మీద ఒక చర్చకి ఎప్పుడైతే తెరలేపిందో కొత్త చర్చ సృష్టించే ప్రయత్నమా, ఇదేమన్నా టీడీపీ స్ట్రాటజీగా చూస్తున్నారా? సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టాపిక్ డైవర్ట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కూడా టాపిక్ డైవర్ట్ చేయడం అనేది నిత్యకృత్యం. ఇదొక కొత్తగా వచ్చిందేం కాదు. మీరు గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ లో కావచ్చు, ఇప్పుడు ఈ 18 నెలల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కావచ్చు, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దాని మీద డైవర్ట్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారనేది మీరు ఒకసారి గడిచిన సందర్భాల్లో కూడా వెళ్ళి చూడండి, దాని క్లారిటీకి అర్థమైపోయింది. ఇప్పుడు ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు, నిజంగా ఈ 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత హేయమయ చెందిన ఓటుకు నోటు కేసు అనేది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేసే దాంట్లో డైరెక్ట్ గా ఆడియో టైం లో దొరకడం అనేది మీరు 74 గంటలు ఎప్పుడు చూడలేదు. అటువంటి హేయమైన నీచమైన చర్యకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపినప్పుడు అప్పటిన్నటువంటి ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్న పెద్దలు దీనికి సంబంధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు కాబట్టి 36 సార్లు ఏసీబీకి సంబంధించినటువంటి అఫిడవిట్ లో పేరు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఛార్జిషీట్ లో పేరు పెట్టలేదు. ఈ కేసును మెల్లిమెల్లగా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి, రాజకీయ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆ ఇష్యూ అనేది. అప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు అర్ధరాత్రి పూట నువ్వు వెళ్ళిపోయి అంటే ఇమీడియట్ గా తట్టాపట్టం చదువుకొని చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీదకి పారిపోయింది కూడా ఇవన్నీ మీరు చూశారు. దాని తర్వాత ఏదైతే మనీ లాండరింగ్ అంటే 50 లక్షల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్ లో తీసుకొని వచ్చి అక్కడ ఉన్నప్పుడు డబ్బుల్ని ఏసీబీ పట్టుకున్నప్పుడు ఆ 50 లక్షల రూపాయలు ఎలా వచ్చింది అంటే ఆ 50 లక్షల రూపాయలు అది రేవంత్ రెడ్డివా, రేవంత్ రెడ్డికి ఎవరిని ఇచ్చారా, ఎవరిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నారా, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్తగా ఏం చేయలేదండి. ఆల్రెడీ 2019 నుంచే చేస్తా ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ అక్కడ ఉన్న సభాష్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచింది. అదే భాగంగా ముత్తయ్య గారిని కూడా విచారణకు పిలిచినప్పుడు ముత్తయ్య గారు ఉన్నది ఓపెన్ గా కొండబద్దలు కొట్టి ఇది జరిగిందని చెప్పి ఆయన ఫ్యాక్ట్ గా చెప్పడం జరిగింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఏపోర్ నిందితుడిగా ఉన్నటువంటి ముత్తయ్య గారు ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిశాడు, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఏం చెప్పారు, దాని తర్వాత ఎలా ఓటు కొనుగోలు చేసినప్పుడు ఒక్కొక్కరికి సంబంధించి కొనుగోలు చేస్తే 50 లక్షల రూపాయలు ఎలా ఇస్తానన్నారు,
ఒక 10 మంది ఎమ్మెల్యేలు అలా మాట్లాడమని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ దొరికిపోయిన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ఏదైతే ఉందో హైదరాబాద్ లో అక్కడికి వెళ్ళి లోకేష్ ని కలిసినప్పుడు లోకేష్ ఏం చెప్పాడు, అక్కడి నుంచి విజయవాడ ఎలా పంపించారు, ఆ విజయవాడలో ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎలా ఇంటికి ఆశ్రయం అక్కడ కల్పించారు, ఇవన్నీ ఈరోజు ఓపెన్ గా బయటకు మొన్న డిసెంబర్ 28వ తారీఖున ఈడీ విచారణకు సంబంధించి ముత్తయ్య గారు చెప్పిన తర్వాత మీడియాలో కూడా మళ్ళీ ముత్తయ్య గారు వచ్చి ఇవన్నీ ఓపెన్ గా చెప్పిన తర్వాత ఇది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని కవర్ చేయకుండా ఇది ఇంకా బయట ఓవరాల్ గా బాగా డిస్కషన్ నడుస్తా ఉంది. ఈడీ విచారణకు కూడా చంద్రబాబు నాయుడు గారిని పిలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఏసీబీ మన ఒక ఛార్జ్ షీట్ కూడా వేస్తే దాంట్లో నారా లోకేష్, ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అని వస్తున్నప్పుడు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సచ్చీలుడు లాగా మళ్ళీ ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ప్రజా పోరాట యోధుడు లాగా నేను పోరాటాలు చేస్తానని చూపించుకోవడానికి ఆ మ్యాటర్ని ప్రజల్లో నుంచి కొంచెం డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి కొట్టని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ఎందుకు నేను ఆ మాట స్పష్టంగా అంటా ఉన్నా అంటే 28వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 29 బయటకు వచ్చిన తర్వాత ఇన్సిడెంట్. ఎందుకు మరి 29 వెళ్ళలేదు, ఎందుకు మరి 30వ తారీఖు వెళ్ళలేదు, ఎందుకు మరి 31వ తారీఖు వెళ్ళలేదు, మరి ఎందుకు 1వ తారీఖు వెళ్ళలేదు, ఈ రోజు మరి 2వ తారీఖున ఎందుకు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అంటే ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి డైవర్ట్ చేయాలి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల కార్యక్రమం జరుగుతా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాలనీల పేరుతో కొత్త కొత్త గ్రామాలు ఈ రోజు వెలుస్తా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ దాన్ని డైవర్ట్ చేసేసి కొంత ఈయన మీడియాలో కనపడటం కోసం ఇవన్నీ మీడియాలో ఒక కుట్రలాగా క్రియేట్ చేసి సాయంత్రానికి 4 డైలాగ్ వేసేసి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్ డిస్కషన్ అంటే ఓటుకు కోట్లు వ్యవహారం, ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన వ్యవహారం 2015లో జరిగింది. ఓకే, తర్వాత మీరు అన్నట్టు లోపాయ్ గారికి ఒప్పందం జరిగిందా, ఆయన ఇక్కడికి వచ్చేసారు, అంతా జరిగిపోయిన ఎపిసోడ్. కానీ మళ్ళీ ఇప్పుడు ముత్తయ్య గారు ఇచ్చిన వాంగ్మూలంతో అసలు జరిగిన విషయం ఏంటి అనేది బయటపడింది. ఓకే, అది తెలంగాణలో జరిగిన ఇష్యూ అయినా ఆ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి ఇక్కడ మీ ప్రభుత్వం మాట్లాడలేదు ఆ ఇష్యూ గురించి. ప్రతిపక్షం ఓకే వాళ్ళు ఎలాగ హైలైట్ చేసుకోరు, మేమే దొంగలో ఎవరో చెప్పుకోరు కాబట్టి, కానీ ఎందుకు సైలెంట్ అయిపోయింది ఆ విషయంలో వైసీపీ ప్రభుత్వం? సరే, ఇది జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. ఓటుకు నోటు కేసు అనేది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉంది. అవును, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏసీబీ ఆధ్వర్యంలో ఆ కేసు నడుస్తా ఉంది. ఇంకా ఏసీబీ కోర్టులో ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు బెయిల్ మీద రేవంత్ రెడ్డి వీళ్ళందరూ బయట ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈడీ విచారం అంటే ఈడీకి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వానికి అంటే మొన్నటి వరకు సాక్షి లేడు, మొన్నటి వరకు సాక్ష్యం లేదు, ఇప్పుడు A4 నిందితుడు అప్రూవర్ గా మారి సాక్షిగా మారారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు తీసుకుంటే ఆరోపణలే, ఆయన జైలుకి వెళ్ళినా ఏం చేసిన ఆరోపణల మీద తప్ప డైరెక్ట్ సాక్ష్యం లేదు. కానీ ఇక్కడ ఈ కేసులో సాక్షి ఉంది, సాక్షి బయటకు వచ్చాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సాక్షి బయటకే కాదు, ఓపెన్ సాక్షి బయటకి ఈ రోజు వచ్చున్నారు. సాక్షి A4 మాట్లాడవచ్చు, కానీ ఆడియో టేప్ అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అనేది చిన్నపిల్లలకి కూడా తెలుసు కదా, అది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపెట్టే కదా, వీడియో టేప్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కానీ ఇక్కడ చెప్పట్లేదా, ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు ఏదైతే అప్పటి వీటిలో పొందుపరిచారు, 36% ఆయన పేరును ప్రస్తావించారు, దాని ఛార్జ్ షీట్ లో ఆయన పేరు వేయమని చెప్పి ఆయన సంబంధిస్తే ఏసీబీ కోర్టు 4 వారాల్లో దానికి సంబంధించి విచారణ చేయమని అంటే హైకోర్టు గెలిచి తెచ్చుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు. అంటే న్యాయస్థానాలలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎలా ఉంటారు, దేనికైనా అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులో కూడా నిస్తిగ్గుగా ఎలా స్టే వస్తా ఉన్నాయని తర్వాత మీరు చూస్తారు. మళ్ళీ అంటే అదొక స్టే తెచ్చుకో ఉంటారు, నా పేరు దాంట్లో ఆ మీద విచారణ జరగడానికి లేదు, నా పేరు నేను ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేయొద్దు, దానికి సంబంధించి ఏమి వద్దని చెప్పి స్టే తెచ్చుకో ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడం జరిగింది. సో దాని మీద ఇంకా ప్రొసీడింగ్స్ అనేది దాని మీద స్టార్ట్ అయ్యి విచారణ కంటే జూలైకి వాయిదా వేశారు కాబట్టి జూలై తర్వాత రెగ్యులర్ విచారణ జరిగితే ఖచ్చితంగా దాంట్లో ఛార్జ్ షీట్ లో వేయాల్సి వచ్చింది. ఈలోపు ఈడీ విచారణలో మొత్తం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నీచులని ఖచ్చితంగా కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటన ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి అతి పెద్ద కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ముత్తయ్య గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు కూడా మళ్ళీ సేమ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ వాంగ్మూలాన్ని తీసుకోవడం లేదంటే మళ్ళీ ముత్తయ్య గారిని
అంటే మొన్నటి వరకు ఈ కేసులో లేని పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ కేసులో చేర్చలేని పేర్లు కూడా జిమ్మీ బాబు దగ్గర నుంచి ఇప్పుడు నారా లోకేష్ గారి వరకు ఈయన చెప్పడం చూస్తే నారా లోకేష్ గారే నన్ను పంపించేశారు, మీరు విజయవాడ వెళ్ళిపోండి, అక్కడ నేను మాట్లాడాను ఆయన పేరు ఖాన్ గారితో మాట్లాడాను, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు అని కూడా స్వయంగా. అంటే ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఇందులో యాడ్ చేయాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా వీడియో టేపుల్లో కనపడిన వ్యక్తి, ఆడియో టేపుల్లో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు A3 మన ఉదయ సింహ కావచ్చు, A4 గా ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే మొత్తయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ మన ఉదయం బయటకు వచ్చారు. అంటే ఇది ఆ ఇంటెక్ జరిగేదాకా ఉన్నటువంటి సంఘటన బట్టి మనకు ఆ రోజు వరకు ఏదైతే ఇది 31 అనమాట, మార్చి 31, 2015 జరిగినట్టు ఉంది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన డేట్ వరకు వచ్చినటువంటి దాని మీద మనకు వచ్చింది. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తెల్లాలి నారా లోకేష్ నేను కలవటం, దాని తర్వాత నారా లోకేష్ ఇక్కడ నుంచి నేను ఏసీబీని మేనేజ్ చేస్తాను వెళ్ళిపో అని చెప్పి పంపించడం, అక్కడ ఏబి వెంకటేశ్వరరావు సాక్షాత్తు ఆయన వెళ్ళి కలిసి అక్కడ ఆశ్రయం పొందడం, ఆయన వేరే చోటు కింద అక్కడ ఉండి ఉంచడం, ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా దీని వెనకప్పుడు నారా లోకేష్. ఎందుకంటే నిందితుడికి సహకరించినటువంటి వ్యక్తి కూడా నిందితుడే, నిందితుడిని తప్పించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి కూడా నిందితుడు శిక్షపడింది. నిందితుడికి ఆశ్రయం ఇచ్చినా కూడా, నిందితుడికి సహకరించినా కూడా, నిందితుడిని తప్పించడానికి ప్రయత్నించినా కూడా, ఇవన్నీ కూడా నిందితుడికి ఏ శిక్ష పడతాయో ఆ శిక్ష పడతాయి. కాబట్టి దీని మీద వీళ్ళ పేర్లు కూడా చార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేసి దీని మీద లోతైన దర్యాప్తు గాని అతి త్వరలో జరిగితే ఖచ్చితంగా నారా లోకేష్, ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం జైలుకి వెళ్తారు ఓటుకు నోటు కేసులో. కానీ దీంట్లో కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏసీబీకి లో ఇలా మళ్ళీ వాంగ్మూలం తీసుకుని మొత్తయ్య గారిని, లేదంటే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ వీళ్ళ మీద కూడా చార్జ్ షీట్ లో పేర్లు పెట్టి వాళ్ళు చార్జ్ షీట్ వేసి వీళ్ళ మీద కూడా విచారణ జరిగితే ఖచ్చితంగా బయటకు వెళ్తా ఉంటారు. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొని ఉండొచ్చు, 100 రాబందులు తిన్న ఇది కూడా ఇది సామెత ఉంటది కదా, ఒక గాలివానికి అన్నట్టు. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఈ కేసుల్లో స్టేలు తెచ్చుకుంటూ ఏదైతే విచారణలే జరగకూడదని చెప్పి కొన్ని గ్యాగాడర్లు తెచ్చుకుంటూ ఏ విధంగా పబ్బం గడుపుకుంటా వచ్చారో దానికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనీ పాలిటిక్స్ కి ఫస్ట్ తెరలేపిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మనీ పాలిటిక్స్ ఉండే కాదు, మనీ పాలిటిక్స్, మద్యం పాలిటిక్స్ కు రెండింటినీ తెర మీద తీసుకొని వచ్చి రాజకీయాలు భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చీప్ గా పాలిటిక్స్ చేయటం, వెన్నుపోటు రాజకీయాలు, క్యారెక్టర్ లేనటువంటి రాజకీయాలు, ఏదైతే కుల రాజకీయాలు, ఇవన్నీ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను భ్రష్టు పట్టించేశాడు. ఇప్పుడు ఆ రాజకీయ వ్యవస్థల్ని ఆ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అట్లానే మీడియా వ్యవస్థలో కూడా వాళ్ళ మనుషులను పెట్టుకొని, అదే విధంగా న్యాయ వ్యవస్థలో మనుషులను పెట్టుకొని, ఇలా ప్రతి వ్యవస్థలో ఎన్నికల కమిషన్ లో కూడా వాళ్ళ మనుషులను పెట్టుకొని చేస్తున్నటువంటి దానికి ఖచ్చితంగా చరమగీతం పాడాలి. ఈ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తే నిజంగా కూడా ప్రజలందరూ సంతోషిస్తారు. ప్రజలు కూడా ఈరోజు అదే కోరుకుంటా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి ఇతను పీకు తిని ఉన్నాలో ఒక కేసులో కూడా ఇతను విచారణ ఎదుర్కోలేదు. ఈ కేసులు కానీ ఇదన్నా పూర్తిగా విచారణ జరిగి ఇతను కానీ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఇంకా మతపరమైనటువంటి రాజకీయ కుట్రలు చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. జస్టిస్ రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి? అసలు అంటే గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? ఒకటి శేఖర్ గారు, మనం ఒక న్యాయమూర్తి అంటే ఎలా ఉండాలి, అసలు న్యాయమూర్తికి పరిధులు ఏంటి, న్యాయమూర్తి ఎలా వ్యవహరించాలి, అతనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది రాకేష్ కుమార్ గారికి మరి తెలుసో లేదో తెలియకుండా మరి ఎట్లా పొజిషన్ లోకి వచ్చాడో గాని ఒక ద్వేషం, మరి ఎవరు చెప్తే ఆ ద్వేషాన్ని పెంచుకున్నాడు, మరి ఏ లబ్ధి కోసం ఆ ద్వేషాన్ని పెంచుకున్నాడు అనేది ఇంకా దాన్ని, ఎందుకంటే అతను రిటైర్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంకా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏదో మేము ఆరోపణ చేసినట్టుగా కాకుండా ఆ రాకేష్ కుమార్ అనే అతని ప్రవర్తన ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదులు కూడా చూస్తా ఉన్నారు. అదే విధంగా అతను మాట్లాడుతున్నటువంటి కామెంట్స్, అతను చేస్తున్నటువంటి డైలాగ్స్, ఏదైతే మాట్లాడుతున్నటువంటి డైలాగ్స్, అతను దాన్ని అఫిడవిట్ రూపంలో పొందుపరచకుండా అతను మాట్లాడుతున్నటువంటి మాటలు, అంటే మిషన్ బిల్డ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రభుత్వం దివాలా తీసిందా అని, దాని తర్వాత ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా కూడా ముఖ్యమంత్రి గారిని
టార్గెట్ చేసి మాట్లాడినటువంటి విధానాలు కానీ ఇవన్నీ నిజంగా కూడా న్యాయ వ్యవస్థకే కలంకితం తీసుకొచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు అది కూడా న్యాయమూర్తులు ఎలా ఉండాలి అనే దానికి ఒక ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలకి కూడా అంటే పర్సనల్కి సంబంధించినటువంటి వాటిల్లో ఏదన్నా పెళ్లికి వాటికి అటెండ్ అవుతారు తప్ప ఈ యొక్క రాజకీయ పరమైన వాటిల్లో కామెంట్స్ చేయడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ అటెండ్ కాదు. నిన్న మీరు చూస్తే చెంత కామెడీ అనిపించిందంటే నిన్న మొదటి ఫస్ట్ తారీఖు పొద్దున్నే ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కులపత్రిక చదివితే అసలు మీరు కూడా చాలాసేపు నవ్వుకుంటారేమో దండాలయ్యా అని ఒక ఆర్టికల్ పెట్టారు. జస్టిస్ రాకేష్ కుమార్ కు భావోద్వేగం వీడుకోలు అంటే ఎంత కామెడీగా ఉందని చూడండి. దాంట్లో గురువారం ఆయన రిటైర్ అవుతున్న విషయం తెలుసుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన వేలాది మంది హైకోర్టు వద్దకు తరలి వచ్చారు. 6 ఏళ్ల పసిపాప అంట, మళ్ళీ ఒకసారి ఏంటండి, 6 ఏళ్ల పసిపాప నుంచి 90 ఏళ్ల వృద్ధుడు వరకు అక్కడికి చేరుకున్నారు. హైకోర్టు నుంచి చీడాక్సిస్ రోడ్డు వరకు సుమారు 3 కిలోమీటర్ల పొడవున రైతులు మహిళలు రోడ్డుకి ఇరువైపున మానవంగా ఏర్పడ్డారు. లాంగ్ లీవ్ రాకేజీ న్యాయ దేవత ప్రతిరూపంలో అంటే ప్లకార్డు ప్రదర్శించారు. సతీమణి కుమారుడితో కలిసి కారులో వెళ్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ రైతులకు అభివాదం చేశారు. కొందరు రైతులు మహిళలు ఆయనకి కన్నీటితో నమస్కారాలు పెట్టారు. పసి పిల్లలు ఆయన ఆయన వాహనం వెళ్లే దారిలో పూలు చల్లారు. మధ్యలో కారు ఆపిన ఆయన వద్ద కొందరు మహిళలు వెళ్లి శాలవాతో సత్కరించారు. ఎడ్ల బండి గౌతమ బుద్ధుడి ప్రతిమను బహుకరించారు. శాలవా వద్దని ఈ మహానుభావుడు వారించారు. ఆ సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు. హైకోర్టు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. రైతులకు తాను చేయగలిగినంత న్యాయం చేశానని ఇప్పుడు నిస్సహాయమయ్యానని చెప్పి రాకేష్ కుమార్ అంతకు ముందు తన ఛాంబర్ లో కలిసిన వారితో అన్నారు. మీకు అందరికీ న్యాయం జరగాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వాలు మా గోడు పట్టించుకున్నప్పుడు న్యాయ దేవత రక్షణని పూజలు చేశామయ్యా, ఎక్కడో బీహార్ లో జన్మించిన రాకేష్ కుమార్ మా కోసం ఇక్కడికి వచ్చినట్టు ఉందాయా అని కొందరు రైతులు వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ రాసింది వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రిక. అంటే రాకేష్ కుమార్ అనే అతను ఓ రాజకీయ పార్టీ నాయకుడా లేదంటే న్యాయమూర్తి? న్యాయమూర్తి రిటైర్ అవుతుంటాయంట, ఇవన్నీ వాళ్ళందరూ చేశారంట, మోకాల మీద కూర్చొని ఆయనకి వీడ్కోలు పలికారంట. మరి ఇది ఎప్పుడన్నా మీరు ఈ 74 ఏళ్లలో ఎక్కడన్నా చదివారా? ఒకసారి మీరు కూడా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ఎంతమంది చెప్తా ఉన్నా జస్టిస్ రాకేష్ కుమార్ గురించి వెళ్ళి గూగుల్లో ఎదిగితే ఏంటో కనపడింది. ఈ ఈ చేష్టాన్ని చూస్తే కూడా అతనేంటో కనపడింది. అంతకుముందు న్యాయమూర్తులు ఎలా వ్యవహరించారు రిటైర్ అయినప్పుడు, ఇప్పుడు ఈ న్యాయమూర్తి ఎలా చేశారు? ఇంకొకటి దీంట్లో ఒక పాయింట్ మర్చిపోయారు వాళ్ళు, బీహార్ ఏదైతే ఆయన పాట్నాకి వెళ్ళారు కదా, ఇక రైతులు కూడా ఇంకా పాట్నా దాకా వెళ్ళి వీడ్కోలు పలికారని చెప్పి కూడా రాసేవాళ్ళు. అంటే అతన్ని ప్రొజెక్ట్ చేసే విధానం, అంటే ఎందుకు ఒక రాజకీయ పార్టీ ఒక న్యాయమూర్తికి ఇంతగా ప్రొజెక్ట్ చేసింది? ఎందుకు ఒక ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ కుల పత్రిక ఈ విధంగా ప్రొజెక్ట్ చేసింది, అక్కడ వాళ్ళందరూ నిలబెట్టి ఎందుకు చేసింది అనేది ఇంకెంతకంటే క్లారిటీగా ఉన్న ప్రజలకు కావాలా? ఎందుకంత ద్వేషం? ఎందుకంత ద్వేషం, ఎందుకంత కోపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే? అది ఆయన చెప్పాలి. ఇప్పుడు వ్యక్తిగత ద్వేషం ఎందుకు పెంచుకున్నారని అంటే ఆయన వ్యక్తిగతంగా వేరే వాళ్ళు లబ్ధి చేకూరిస్తే ఆయనకి పెట్టుకుని ఉండొచ్చు. సో తెలియనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి ఏం లబ్ధి చేకూరింది అనేది జస్టిస్ రాకేష్ కుమార్ అనే వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడు దానికి సంబంధించి సాక్షాత్తుగా మొన్న ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు, మేము ఎప్పుడు ఇటువంటి చూడలేదని మీరు చూసుంటారు. సో ఏంటంటే ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వ్యవస్థలలో ఉన్నటువంటి వ్యక్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అది రాకేష్ కుమారా, సునీల్ కుమారా, ఇంకో కుమారా, ఇంకో రెడ్డా, ఇంకో ఎవరైనా సరే, న్యాయస్థానాలలో ఉండేటటువంటి వ్యక్తుల బాధ్యతలు ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళు ఒక రాజకీయ పార్టీలకు కానీ కొమ్ము కాస్తే ఒక వ్యక్తికి సంబంధించి ద్వేషం కానీ ఒక వ్యక్తికి సంబంధించి అభిమానం కానీ ఉంటే ఖచ్చితంగా ఆ పదవికి అనర్హుడు. సో ఏంటంటే ఇప్పుడు రాకేష్ కుమార్ గారు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు కాబట్టి ఇంకా అతని గురించి పెద్దగా మనం అయితే మాట్లాడాల్సినటువంటి అభిప్రాయం లేదనేది మా భావన. కాకపోతే అతను చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా చూస్తా ఉంటే అతన్ని క్లారిటీగా అర్థమైపోతా ఉంది. అతను ఎవరు చెప్పినట్టుగా వింటా ఉన్నాడు, ఎందుకు వాళ్ళందరూ ఇతన్ని భుజానికి ఎత్తుకున్నారనేది. సో న్యాయస్థానాలంటే మాకు గౌరవం ఉంది, బట్ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వ్యవహార శైలిని మేము తప్పుపడతా ఉన్నాం తప్ప న్యాయస్థానాలంటే మాకు అమితమైన గౌరవం ఉంది. మళ్ళీ నోట్ చేసుకోండి,
కింద గమనికను కూడా పెట్టాలి. న్యాయస్థానాలను మేము ఎప్పుడూ కించపరచలేదు. న్యాయస్థానాలు అంటే మాకు అమితమైన గౌరవం. అంటే న్యాయస్థానాల గురించి మనం ఏం మాట్లాడట్లేదులేండి. న్యాయస్థానాల గురించి తీర్పుల గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. కాకపోతే అదే రాకేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే ఆయనకి ఆయన చేసిన వ్యాఖ్యల మీద విశ్లేషించుకోవడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. అయితే అదేనే అన్నాను, ఒక రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న వివాదమా లేదంటే వ్యవస్థకి వ్యక్తులకి మధ్య జరుగుతున్న వివాదమా, ఎలా చూడాలి? ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేత ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నోతలపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా లెటర్ రాయడం జరిగింది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని టార్గెట్ దాని గురించే కదా ఈయన ప్రస్తావించింది ప్రధానంగా, దాని గురించే కదా. ఆ లెటర్ రాసిన తర్వాతే ఈ బదిలీలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత అధికారుల్లో ధైర్యం పెరిగింది అనేది ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించారు. నాకు అర్థం కాదు సార్, అంటే అధికారుల ధైర్యం పెరిగింది అని అంటే అధికారులు ఏమన్నా ధైర్యం లేకుండా లేదంటే భయపడుతూ ఉండాలని చెప్పి ఎవరైతే ఈ రాకేష్ కుమార్ గారు భావిస్తా ఉన్నారా? అధికారులు ధైర్యంగా ఉండకూడదు, అధికారులు పిరికితనంగా ఉండాలని చెప్పి అధికారుల్ని అవమానపరుస్తా ఉన్నారా? దట్ ఈజ్ ఆల్సో ఒక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏదైతే జుడిషియల్ వ్యవస్థ, ఈ ఏదైతే లెజిస్లేటర్ వ్యవస్థ, ఈ మూడు వ్యవస్థలు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పనిచేయాలి. ఒకరిదంతా ఒకరు అతిజోక్యం చేసుకోకూడదు, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళందరినీ కూడా మీరు భయపడుతూ బతకాలి, మీరు ఇట్లానే ఉండాలి, మీరు ధైర్యంగా ఉండకూడదు అని చెప్పి మెసేజ్ ఇస్తుంటే అది ఖచ్చితంగా అర్థం తప్పేది. దాన్ని ఎవరు కూడా చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాస్తవం రాసి పంపించారు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు? తప్పు చేయని వాళ్ళు ఎందుకు డిస్కస్ చేస్తారు? తప్పు చేయాలి. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద మూకుమ్మడి దాడి జరుగుతుందా? ఒక పక్క ఆలయాల వివాదం కానివ్వండి, ఇది కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి దాడి కానివ్వండి, మాటల దాడి కానివ్వండి, మూకుమ్మడి దాడి జరుగుతుందా? దాన్ని ఎలా తట్టుకుని ముందుకెళ్తారు? సార్ ఇంతకంటే ఎక్కువ దాడులే మా మీద జరిగినాయి. ఇంతకంటే ఎక్కువగానే టార్గెట్ చేసి వ్యక్తిగతంగా కూడా మాట్లాడారు, కుటుంబ సభ్యుల మీద కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి నీచమైన రాజకీయాలు గడిచిన పదేళ్ల నుంచి మనం చూస్తానే ఉన్నాం. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వీళ్ళు 16 నెలలు అక్రమంగా నిర్బంధించేటట్టుగా ఏ విధంగా వ్యవహరించారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించారు, కుటుంబ సభ్యుల మీద కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో ఎలా కామెంట్లు పెట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీరు అన్నట్టుగా మూకుమ్మడిగా మూడు రాజకీయ పార్టీలు కలిసి ఏ విధంగా ప్రయత్నించి అధికారంలోకి వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 23 మంది ఎమ్మెల్యేలు లాక్కొని 4 మంత్రి పదవులు ఇచ్చి ఏ విధంగా ఈ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించారు, ఇవన్నీ మీరు చూశారు. ఇవన్నీ మేము తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఈరోజు ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, నల్ల కాలువ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం, ఆ ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ఇన్ని కష్టాలు వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఏ రోజు మేము దాని జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు అనుకోలేదు. ప్రజలకు మంచి చేయటం కోసం ఇవన్నీ మనం అనుభవించాలని అనుకున్నారు. అల్టిమేట్ గా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి 150 సీట్లు మాకు అధికారంలోకి ఇచ్చారు. ఈ రోజు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వచ్చినటువంటి మొట్టమొదటి 7.5 నెలల్లోనే చెప్పిన దానికంటే ముందుగా ఏదో చేసుకుంటా వెళ్తా ఉన్నాం కాబట్టి ఇంకా అవతల ఉన్నటువంటి రాజకీయ పార్టీల మనుగడ ప్రశాంతకం అయిపోయింది కాబట్టి ఆ రాజకీయ పార్టీల ప్రజలెవరూ కూడా దగ్గరకు రానియట్లేదు కాబట్టి ఇదిగో ఇటువంటి కుట్రలకు తరలేపి ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్తారు, వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. బట్ ప్రజలన్నీ ఏం నమ్మరు, ప్రజలు మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు అనేది మీరు రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా చూస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అల్టిమేట్ కదా. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలో లేదా రేపొద్దున తిరుపతి ఉప ఎన్నికలో ఇంకే ఎన్నికలు జరిగినా దాన్నే అదే తీర్పుగా కనపడింది తప్ప, ఇప్పుడు మేము నిజంగా మంచిగా పాలించలేదు అనుకోండి, రేపు వచ్చిన ఎన్నికల్లో ఖచ్చితంగా మామూలు మాకు ప్రజలు ఓట్లేరు, మంచిగా పాలిస్తే ఖచ్చితంగా ఓట్లేస్తారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము మంచి చేస్తున్నాం కాబట్టి మాకు మంచి జరిగింది, ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారనేది ఈ రోజు రేపు జరిగింది అదే. సో దాంట్లో మేము ఎందుకు భయపడాలి? వాళ్ళు భూకుమ్మడి కాబట్టి 30 మంది వచ్చుకోండి, ఓ పక్క మీడియాతో దాడి చేయించండి, ఓ పక్క 4-5 రాజకీయ పార్టీలతో కలిపి చేయండి, ఓ పక్క దత్తపుత్రుని పెట్టుకొని చేయమనండి, ఓ పక్క ఇంకేమన్నా ఉంటే పక్కన అధిపుత్రులు కూడా తెచ్చుకోమనండి, ఇంకేమన్నా వేరే రాష్ట్రంలో ఉన్నారే వాళ్ళు కూడా తెచ్చుకొని రమ్మనండి. వస్తేనే కదా, మీరు అంతమంది వచ్చినా మేము ఒక్కళ్ళమే పోరాడతాం, మా నాయకుడు ఒక్కరు చాలు, మా నాయకుడు మా పార్టీ సింగిల్ గా మేము ఎన్నికలకు వెళ్తాం, ఇప్పుడు సింగిల్ గానే మేము అధికారంలోకి వచ్చాం, 10 ఏళ్ల మా ప్రస్థానం అదే. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలని ప్రయత్నించినా కూడా
మీరే లేకుండా మీ పార్టీ లేకుండా పోయినటువంటి పరిస్థితులు, ఇంకా ఈరోజు మతపరమైనటువంటి కుట్రలు చేస్తా ఉంటే ఖచ్చితంగా ఇంకా ఇంకా మీకు బుద్ధి చెబుతారు ప్రజలు. ఇంకా కోలుకోలేనటువంటి స్థితి రేపొద్దున తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉంది. ఇటువంటి మతపరమైనటువంటి రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో అశాంతి కలగజేయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రజలు చెప్పులతో రేపొద్దున చూపించబోతా ఉన్నారు రుచి, అది మాత్రం గమనించమని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ చర్చలే మొదలయ్యాయి. హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రతిపక్షం తెర మీదకు తీసుకొచ్చిన ఈ యాజిటేషన్, అంటే దాడులను ఎవరు సపోర్ట్ చేయరు, దాడులను ఖచ్చితంగా ఖండిస్తారు, ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనే ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. చూద్దాం ఫైనల్గా ఇది ఈ రాజకీయం ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.